ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు లిటరలీ డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. మొన్నటిదాకా ఇసుక మాఫియా, ఈరోజు డ్రగ్ మాఫియా. ఇవంతా చూసి యువత ఎక్కడ ఈ గంజాయి తీసుకొని డ్రగ్స్కి బానిసలైపోయి ఎక్కడ చెడిపోతారో, రాష్ట్రం ఎక్కడ పాడైపోతుందో అని భయంతో, బాధ్యతతో మీరు చేసిన అరాచకాలన్నింటినీ, మీరు చేస్తున్న ఈ డ్రగ్స్ కుట్ర కోణాలను అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మా నాయకులు చేస్తే మా పార్టీ ఆఫీస్ పైన దౌర్జన్యాలు చేయిస్తారా, పడగొట్టిస్తారా, మా నాయకుల పైన అక్రమ అరెస్టులు చేసి ఇబ్బంది పెడతారా, మా కార్యకర్తల్ని కొట్టిస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? దానికి బుద్ధి లేకుండా మీరు పెట్టుకున్న పేరు, మీ అభిమానులకి బీపీ వస్తే ఇట్లనే చేస్తారని చెప్తున్నారా? ఒక పక్క గంజాయి అమ్మి డ్రగ్స్కి బానిసలు చేసేసి యూతను చెడగొట్టింది కాక ఇప్పుడు రౌడీజం కూడా చేయమని చెప్పి లిటరల్గా ఒక రాష్ట్ర సీఎంఏ మీ వెనకాల మీరు చేయండి, మీ వెనకాల నేనున్నాను అని సంకేతాలు ఇవ్వడం సిగ్గుమాలిన పని. దానికి తోడు మీ చెప్పు కింద బానిసలా పడి ఉన్న ఒక లవంగాన్ని వాడుకుంటున్నారు మీరు. ఈరోజు చెప్తున్నాను చూడండి, మీరు నిజమైన అభిమానాన్ని చూడాలి అనుకుంటే మీరు అనుకున్నట్టు బిర్యానీ పొట్లానికి అమ్ముడిపోయి ఒక క్వార్టర్ తీసేసుకొని మీరు చెప్తున్న రౌడీయిజం చేసి ప్రజలని భయభ్రాంతుల్ని గురి చేసి నాయకుల ఇళ్ళలు పగడగొట్టి కార్యాలయాలు పగలగొట్టడం కాదు అభిమానం అంటే. మీరు నిజమైన అభిమానం చూడాలి అనుకుంటే మీ బానిస, మీ బూట్లు నాకుతున్న బానిస లవంగాన్ని మీకు పని చేసినట్టు ఒక అరగంట సేపు మా కోసం పనిచేయమని చెప్పండి. నికార్స్ అయిన నాయకుడికి అస్సలు సిసలైన అభిమానులు ఎట్లుంటారో, అస్సలు సిసలైన అభిమానం ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం. మీకు కనీసం రాష్ట్రం ఏమైపోతుందో, ప్రజలు ఏమైపోతారని బాధ్యత లేదు. అసలు మీరు వచ్చిందే రాష్ట్రాన్ని దోచుకొని తినడానికి, కబ్జాలు చేయడానికి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి. అసలు రాష్ట్రంలో ఈ రోజున ఏమీ మిగలలేదు, ఒక్క ప్రాస్టిట్యూషన్ తప్ప మీరు అన్నీ చేశారు. రేపు ఎల్లుండి అది కూడా చేసేస్తారు మీరు లీగల్గా. సిగ్గుతో తలదించుకోండి. మీరా నాయకులు? నిన్న మా నాయకుడు దీక్ష చేస్తే పరిటాల సునీతమ్మ గారు మాట్లాడితే దానికి వెటకారంగా అనిల్ అన్న మాట్లాడుతున్నాడు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు. అనిల్ అన్న, నీకు చెప్తున్నాను, నువ్వు ఎవడిని చూసుకొని ఈరోజు అంత బలుపు చూపిస్తున్నావో, నువ్వు ఎవడిని చూసుకొని అంత ఇష్టం వచ్చినట్టు కుక్కలా మాట్లాడుతున్నావో వాడికి ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, టైం మీద అవ్వచ్చు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ బతుకులు ఏమవుతాయో ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలకి సంక్షేమాలు అందించి ప్రజలని మంచి చేసే దాంట్లో, క్రైమ్ను అరికట్టే దాంట్లో మీ పనితనం చూపించండి. అంతే.